హలో నా చిన్నారి స్నేహితులారా, నేను ప్రకృతి కన్యను. ప్రకృతిలోని మరో అద్భుతాన్ని మీకు పరిచయం చేయడానికి నేను మళ్ళీ వచ్చాను. ఇవాళ నేను మొక్కల అప్సరసగా మారిపోతాను. మీకు మొక్కలు తెలుసుగా, కొన్ని పెద్ద ఆకులతో, కొన్ని చిన్న ఆకులతో, కొన్ని సున్నితమైన కొమ్మలతో, కొన్ని దృఢమైన కొమ్మలతో, కొన్ని పూలతో మాత్రం, కొన్ని పండ్లతో కూడా. ప్రకృతి పచ్చదనంతో నిండిపోతే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో కదా. రండి మరోసారి నా తోటలోకి వెళ్దాం. ఇక్కడ చెట్లున్నాయి, మొక్కలున్నాయి, ఆకులున్నాయి, పూలున్నాయి, పండ్లు కూడా ఉన్నాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ను బయటకు వదులుతాయి. ఆ ఆక్సిజన్ వల్లే మనం ప్రాణంతో ఉన్నాం. మనకు ఇంతగా సహాయం చేసే చెట్లు, మొక్కలను ఈరోజు దగ్గర నుండి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ముందుగా మొక్కలు ఎన్ని వేర్వేరు రకాలుగా ఉంటాయో చూడండి. ఈ పెద్ద చెట్టు వేప చెట్టు. ఇది నేల మీద పాకే గుమ్మడి పాదు. ఇది గోరింటాకు పొద. ఇవేమో బంతిపూల మొక్కలు. ఇంకా ఇవేమో చిన్న చిన్న పుదీనా, కొత్తిమీర మొక్కలు. నీటిలో తేలుతున్న ఈ పువ్వుని తామర పువ్వు అంటారు. ఇంకో రకమైన చిన్న చిన్న మొక్కల్ని గమనించండి, అదే గడ్డి. అవును పిల్లలు, ఇది కూడా మొక్కే. చూశారుగా మొక్కలు ఎన్ని రకాలుగా ఉన్నాయో. అన్నిటికన్నా పెద్దది లావుపాటి కాండం ఉండేది చెట్టు. దానికన్నా చిన్నగా ఉండేది పొద. దానికన్నా చిన్నగా ఉండే మొక్కల్లో మూలికలు దొరుకుతాయి. రండి ఇప్పుడు చెట్ల సంగతి చూద్దాం. కొన్ని చెట్ల కాండాలు లావుగా ఉంటే, కొన్ని సన్నగా ఉంటాయి. కొన్నింటి కాండాలు గరుకుగా ఉంటే, మరికొన్ని మృదువుగా ఉంటాయి. చెట్లని పచ్చగా ఎవరు చేస్తారు? వాటి ఆకులే. ఇప్పుడు ఆకుల గురించి తెలుసుకుందాం. కొన్ని ఆకులు చిన్నవిగా ఉంటాయి, కొత్తిమీర ఆకుల్లాగా. కొన్ని పెద్దగా ఉంటాయి, అరటి ఆకుల్లాగా. కొన్ని ఆకులు గుండ్రంగా ఉంటాయి, తామర ఆకుల్లాగా. కొన్ని సూదిలా సన్నగా ఉంటాయి, మరికొన్ని వెడల్పుగా ఉంటాయి. కొన్ని ఆకుల రంగు వేరుగా ఉంటుంది, పసుపు రంగు, ఎరుపు రంగు, వంగపండు రంగులాగా. ఆకుపచ్చగా ఉండే ఆకుల్లో కూడా ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. కొన్నింటి రంగు లేతగా ఉంటే, మరికొన్ని ముదురు రంగుతో ఉంటాయి. ఆకులు పండిపోతే అవి పసుపు రంగులోకి మారిపోయి చెట్టు నుండి రాలిపోతాయి. కొన్ని ఆకులు మృదువుగా ఉంటాయి, కొన్ని గరుకుగా ఉంటాయి. కొన్నింటి అంచులు సాఫీగా ఉంటే, ఇంకొన్ని వంకరగా ఉంటాయి. ఒకవేళ ఈ ఆకుల్ని సృజనాత్మకంగా పేర్చి పెడితే కొన్ని జంతువుల ఆకారాల్ని కూడా తయారు చేయవచ్చు. ఇది చూడండి, ఆకులతో తయారైన ఏనుగు. పిల్లలు, కొన్ని ఆకులు ఇంకా పొదల నుండి వాసన వస్తుందని మీరెప్పుడైనా గమనించారా? ఎవరైనా పెద్దవారి సహాయంతో కొన్ని ఆకుల్ని సేకరించండి. అంటే మామిడి, వేప, కొత్తిమీర, పుదీనా, తులసి లాంటి ఆకులు. వీటి వాసన వేర్వేరుగా చూడండి. అన్నింటి వాసన వేరుగా ఉంటుంది. వీటిలో ఏవైనా ఆకుల్ని మీ వంటగదిలో కూడా ఉపయోగిస్తారా? తప్పకుండా మీ అమ్మా నాన్నగారిని అడిగి తెలుసుకోండి. కొన్ని మొక్కలకి పూలు పూస్తాయి, గులాబీ, బంతి, తామర లాంటివి. కొన్ని మొక్కలకి కూరగాయలు కాస్తాయి, వంకాయ, మిరపకాయ, గుమ్మడికాయ లాంటివి. కొన్ని మొక్కలకి పండ్లు కాస్తాయి, అరటి, మామిడి, ఆపిల్ లాంటివి. అమ్మో, ఎన్ని రకాల మొక్కలు, వాటికి ఎన్ని రకాల ఉపయోగాలు. పిల్లలు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చూడండి, మీ చుట్టుపక్కల ఏ ఏ చెట్లు, మొక్కలు చూశారు? నా అద్భుతమైన తోటలో షికారు పూర్తయ్యాక మీ ఇంట్లో పెద్దవాళ్లను తీసుకుని మీరు కూడా షికారుకెళ్ళండి. ప్రకృతిని ఆనందించండి. మొక్కలు చెట్లకు మాత్రం ఏ హాని చేయకండి, కానీ వాటిని తప్పకుండా ముట్టుకోవడం, వాసన చూడటం చేయండి. అయితే పట్టుకునే ముందు, వాసన చూసే ముందు పెద్దల అనుమతి తప్పకుండా తీసుకోండి. మరోసారి ఈరోజు పాఠం గుర్తు చేసుకోండి. ఇందులో మనం వేర్వేరు రకాల మొక్కల్ని చూశాం. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. పెద్ద కాండమున్నవి, సన్న కొమ్మలున్నవి, రకరకాల ఆకులున్నవి, విభిన్నమైన సువాసనలున్నవి. కొన్ని పండ్లు ఇచ్చేవి, కొన్ని పూలు ఇచ్చేవి, ఇంకొన్ని కూరగాయలిచ్చేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల ఉండే మొక్కలు చెట్లను తేలిగ్గా గుర్తుపడతారు.